బాబు కోసం మేము సైతమంటూ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్మవరం సుబ్బారావు ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని నారాయణరావుపేట ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం మాజీ కార్పొరేటర్ సుజాతరావు మహిళలు తెలుగు తమ్ములతో కలిసి 100 సంతకాలు చేశారు. అనంతరం చంద్రబాబు భారీ ఫ్లెక్స్ ఏర్పాటు చేసి 101 టెంకాయలు దిష్టి తీశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అకారణ అరెస్టును ఖండిస్తూ బాబు కోసం మేము సైతం సైకో పోవాలి, సైకిల్ రావాలి, సీఎం డౌన్ డౌన్, బాబుని వెంటనే విడుదల చేయాలని చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ నినాదాలు చేశారు. బాబుకున్న అడ్డంకులు, జగన్మోహన్ రెడ్డి పెట్టే ఇబ్బందులు తొలగిపోవాలని వైసీపీ నాయకుల వంటి దుష్టశక్తుల నుంచి కాపాడాలని వారు కోరారు. అనంతరం ధర్మవరం సుబ్బారావు మాట్లాడారు. యువతకు నైపుణ్యాలు పెంచాలనుకున్నారు. అందుకోసం అంతర్జాతీయ స్థాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టారు. రాష్టంలో న్యాయ వ్యవస్థ కనుమరుగైందని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ చంద్రబాబు, లోకేష్ అక్రమ అరెస్టును ముక్తకంఠంతో ఖండిస్తున్నారని పేర్కొన్నారు. ఎంతమందిని అరెస్టు చేసినా జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీకి ప్రజలు రాజకీయ సమాధి కట్టడం ఖాయమని, ఖచ్చితంగా చంద్రబాబు 2024లో ముఖ్యమంత్రి అవ్వడం ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ధర్మవరపు గణేష్ కుమార్, సిద్ధకళాచారి చెంగయ్య, కల్వగుంట భాస్కర్, అద్దంకి చంద్ర, పద్మాబాయి, పవిత్ర, వజ్రావతమ్మ, సరోజనమ్మ, కోటపాటి రాజా, పూంగవనం శివ, సుధా, వీరమలు చంద్ర, సీమకుర్తి వెంకటేశ్వర్లు, మునుస్వామి, నాగార్జున, సుధా, సురేష్ గణేష్, సురేష్ గణేశం, తరుణ్ కుమార్, ఆర్కాటు శ్రీనివాసులు, కంచి కృష్ణ, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దిష్టి తీసి ఆయనకి జైల్లో నుండి విముక్తి కలగాలని టెంకాయలు కొట్టడం జరిగింది. అలాగే ఆయన స్కిన్ డెవలప్మెంట్ కేసు చాలా బాధాకరం. ఆయన దాదాపు 42 కేంద్రాల్లో స్కిన్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేయడం, అలాగే 2 లక్షల మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. అలాగే 70,000 మంది ఈరోజు ఉద్యోగాల్లో ఉన్నారంటే ఆయన చేసిన ఘనత. ఇలాంటి పని చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు జైల్లో పెట్టడం చాలా బాధాకరం. అంటే జగన్మోహన్ రెడ్డి మంచి పని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి యువతని అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు మళ్ళా తెలుగుదేశం పార్టీ గెలవకూడదనే ఉద్దేశంతో ఆయన్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయిని హత్య చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే 32 ఈడీ కేసున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాగే 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయనేమో మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ప్రతి ఒక్కరు ప్రతిపక్షం ఏదైనా మాట్లాడితే వాళ్ళందరినీ జైల్లో పెట్టడం, ఇబ్బంది పెట్టడం, మహిళలనైతే పోలీసులు తేట వీడ్చుకొని వెళ్ళడం, అది చాలా దారుణమైన పరిస్థితికి ఈరోజు రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈయన పరిపాలన అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారు. అన్ని వర్గాల ప్రజలు ఈరోజు చాలా బాధలు పడుతున్నారు. అలాగే ఉద్యోగస్తులు గాని, టీచర్లు గాని, ప్రతి ఒక్కరూ ఎవరికి నువ్వు మేలు చేశావు, ఈ 4.5 సంవత్సరంలో అందరినీ సర్వనాశనం చేశావు, నీకు జనాలు ఎవరు కూడా ప్రజలు ఈరోజు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. నువ్వు మళ్ళా ఎమ్మెల్యేలు పనిచేయని ఎమ్మెల్యేలని నేను తొలగిస్తానంటున్నావు, నువ్వేం మాట్లాడావు? నేను సింహం, నేనుంటేనే ప్రజలు ఓట్లేస్తారన్నావు, మళ్ళీ ఎందుకు ఎమ్మెల్యే ఎందుకు తొలగిస్తున్నావు మీ ఎమ్మెల్యేని? నువ్వు చేసే పనులన్నీ కూడా ప్రజలకు అర్థమైపోయింది, నువ్వు తిరిగే పరిస్థితి లేదు. ఈరోజు నేను తరుముకునే పరిస్థితి తెలుగుదేశం మహిళలైతేవి, అలాగే అన్నదమ్ములు, అక్క చెల్లెలు కూడా నీ మీద తిరుక్కునే పరిస్థితి, నేను తరుముకుంటే పరిస్థితి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది.